పద్మలత గారు అసలు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, మీ కుటుంబ నేపథ్యం? మా ఫాదరు రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్. లాంగ్ బ్యాక్ అదే ఫాదర్కి జాబ్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చారు, అప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్. మీ పిల్లలు ఫాదర్ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు కదా, వాళ్ళు మిస్ అవుతున్నామని చెప్పి ఎప్పుడన్నా అనుకోవడం జరిగిందా? అనుకుంటారు అనుకుంటారు, మాతో టైం స్పెండ్ చేయట్లేదు. మీరు అన్నారు కదా ఏదైనా ప్లాన్ వేసుకుంటే ఫెయిల్ అవుతాయి, అలాంటివన్నీ అయిపోయాయి అన్నమాట. సో ఒక అన్న చెప్తారు కదా అన్న ముడికిందా లేదా అని చూడడానికి అలా ఇన్సిడెంట్స్ కానీ ఒక సిచ్యువేషన్ చాలు. సో వాళ్ళు కూడా సెట్ అయిపోయారు, ఇప్పుడు పెద్దగా అయిపోయారు. అవునవును, మరి చిన్నగా ఉంటే ఏమైనా ఫీల్ అయ్యేవాళ్ళు, సెట్ అయిపోయారు. ఓకే, జనరల్ గా ఎమ్మెల్సీ అంటే సెక్యూరిటీ కూడా చాలా ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఇట్లా స్పెండ్ చేయడానికి కూడా మనకి టైం ఉండదు, ఎవరో ఒకళ్ళు వెనక ఉంటూనే ఉంటారు. సో మూవీకి వెళ్ళినప్పుడు కూడా అట్లా సెక్యూరిటీ లేకుండా లేదు, పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతున్నాము అని చెప్పి మీరేమైనా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా ఫీల్ అవుతాం కదా, అదే ఒక కనీసం ఒక ఉంటారు ఒక గన్ మ్యాన్, డ్రైవరు, పిఏ, వీళ్ళంతా కామన్ అనమాట. మనం షాపింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు కంపల్సరీ ఉండాలి, సెక్యూరిటీ వైస్ ఉండాలి. ఓకే, సో ఇంకా అది పార్ట్ ఎట్లా అంటే అది మనం పట్టించుకోకూడదు అనమాట, మన వెనక ఎవరు ఉన్నారు మన ముందు ఎవరు ఉన్నారు ఏం పట్టించుకోవద్దు, మన పని మనం చేస్తారా లేదా, ప్రభాకర్ గారు ఉన్నారా లేదా చూసుకోవాలి, ఆయనకి కదా సెక్యూరిటీ, మనకి కాదు కాబట్టి మనం వాటి నుంచి దూరంగా అనమాట, మన పని ఏదో మనం చూసుకోవాలి వచ్చేయాలి. ఓకే, అంతే. జాబ్ చేసి వచ్చిన తర్వాత ఫ్రీ టైమ్ లో మీరు ఎలాంటి? ఫ్రీ టైమ్ అంతా టీవీ సీరియల్స్, టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు అంటే ఫ్యామిలీ సీరియల్స్ కానీ అట్లా కామెడీ, హిందీ సీరియల్స్. ఓకే, మ్యారేజ్ కాకముందు మీ లైఫ్ అంబిషన్ ఏమైనా ఉందా? అసలు ఏం అంబిషన్ ఏం లేదు, అన్ని ఎట్లా అంటే ఇంటర్ డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగానే మ్యారేజ్ అయిపోయింది, వన్ ఆఫ్టర్ ది అదర్ అనమాట, మనం ఆలోచించుకునేంత టైం కూడా లేదు. అప్పుడు ఏదైనా డిగ్రీ అయిన తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తాం కదా, డిగ్రీ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్, సెకండ్ ఇయర్ లో జాబ్. ఓకే, జాబ్ వచ్చిన 1 ఇయర్ కి మ్యారేజ్, ఫైనల్ ఇయర్ వరకు మా పెద్దోడు పుట్టాడు ప్రెగ్నెంట్. ఓకే, సో ఇంకా ఈ పిల్లలు ఆఫీస్, పిల్లలు ఆఫీస్, ఇప్పటి వరకు పిల్లలు ఆఫీసే, మనకి ఎక్కడ ఛాన్స్ రాలేదు, అంత స్కోప్ కూడా లేదు. అంటే మీరు ఈ జాబ్ చేసి ఇంకా ఈ జాబ్ బోర్ కొట్టేసింది, ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు అందరూ చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతున్నారు, బిజినెస్ ఉమెన్స్ చాలా మంది వస్తున్నారు అని చెప్పి మీరేమైనా అనుకుంటున్నారా? ఏం చేయాలనుకోలేదు కానీ మా హస్బెండ్ చేయమని చెప్తూ ఉంటారు, చాలా లీజర్ టైం ఉంటుంది కదా, ఎట్ ద సేమ్ టైం నేను కూడా వాలంటీర్ పెట్టాలనుకుంటాను. ఓకే, అంటే ఈ లీజర్ టైం ఎక్కడుంటుంది, వాళ్ళు ప్రజాసేవలోనే సరిపోతుంది కదా, 24 గంటలు ప్రజాసేవ కూడా చేయాల్సిన అవసరం లేదు, కొంత టైం మన కోసం కూడా కేటాయించుకోవాలి, కొంత టైం సర్వీస్ కి పెట్టుకోవాలి, కొంత టైం ఇప్పుడు బిజినెస్, ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్. సో ఆ విధంగా ప్రపోజల్లో మరి సార్ ఏమన్నా చేసే ఆలోచనలు కానీ అట్లా ఏమన్నా ఉన్నారా? ఏమో మరి నేనైతే రోజు చెప్తూ ఉంటాను, ఇంకా ఇప్పటి వరకు అయితే అలాంటి ప్లాన్స్ ఏం లేవు. ఓకే, మరి మీ పిల్లలు ఫ్యూచర్ లో పొలిటికల్ గా ఎంటర్ అవ్వాలి అనుకుంటే మీరేమన్నా సజెషన్ ఇస్తారా? లేకపోతే నేనైతే సజెస్ట్ చేయను పాలిటిక్స్, ఏమంటే జాబ్ ఉండాలి, అది ఒక సెక్యూరిటీ లైఫ్ కి. సో సర్వీస్ చేయాలి అనుకుంటే ఎక్కడి నుంచైనా చేయొచ్చు అండి, పాలిటిక్స్ లో ఉండి చేయాలని లేదు. ఓకే, పాలిటిక్స్ లో ఉండి చేయాలని లేదు, అట్లాగని ఏదన్నా ఆర్ఫన్స్ అవి ఉంటాయి కదా, అలా కూడా మనం ఒక బోర్డు పెట్టుకొని కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్ గా మనం హైడ్. ఓకే, హైడ్ అయి కూడా సర్వీస్ చేయాలనుకుంటే చేయొచ్చు. అంటే ఈ రాజకీయాల్లోకి రావడం వల్ల అసలు ఎందుకు వచ్చిన రాజకీయాల్లో బాబాయ్, ఈ జాబ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మీరు ఫీల్ అవుతున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? లేకపోతే రోజు అదే ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఇలా ఉన్నాయి కదా, ఈ స్టేజ్ లో నేను కూడా అంటాను, ఓకే ఎందుకు వచ్చిన పాలిటిక్స్ వదిలేసి మళ్ళీ జాబ్ చేసేసుకో అని చెప్తుంటాను, హెడేక్ కదా, సాఫ్ట్ గా స్మూత్ గా ఉన్న రోజులు బాగానే ఉంటుంది, అంత గందరగోళంగా ఉన్నప్పుడు ప్రాబ్లం, హెల్త్ కూడా సఫర్ అవుతుంది కదా. మరి సార్లో మీకు నచ్చే అంశాలు ఏంటి? నచ్చేవంటే పెద్దగా పాయింట్ అవుట్ చేయడం, తిట్టడం, కొంతమంది ఉంటారు కదా అదేంటి ఇదేంటి అలా అలా అంతా ఏమి ఉండదు, పాపం ఫామ్ గానే ఉంటారు. ఓకే, ఇలా ఎందుకు అలా ఎందుకు అలా అంతా ఏం పాయింట్ అవుట్ చేయరు, సో అదొకటి నచ్చే విషయం. ఓకే, మీరు ఇచ్చే సజెషన్స్ ఎప్పుడైనా తీసుకోవడం జరుగుతుంది? అసలు నేను చెప్పడం చెప్తుంటాను, మరి ఆయన ఎంత మాత్రం చేస్తారో తెలియదు, వినడం వింటారు, వినడం అయితే వింటారు. అంటే ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా పొలిటికల్ అంటే ఏదో ఒకటి రూమర్స్ ప్రజాసేవ చేస్తున్నప్పటికీ వస్తూనే ఉంటాయి, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ప్రభాకర్ గారు? ఓవర్కమ్ ఇంకా ఇదవలేదు, ఆయన ఇంకా స్టిల్ ఈస్ డూయింగ్,
ఆయనకి ఏంటంటే ఎన్ని రోజులైనా 24 అవర్స్ సరిపోవు, అసలు ఫోన్ లోనే ఉంటారు తెలిసిన మీకు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి 2 అయినా కూడా ఫోన్ లోనే ఉంటారు. వచ్చిన వాళ్ళకి చేస్తారులే, తనంటూ వెళ్ళి చేయడం అనేది జరగదు. వచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్ అవనివ్వండి, వాళ్ళ జాబ్ వైజ్ అవనివ్వండి, ఇంకా ఏదైనా. కొంతమంది వీళ్ళు కూడా వస్తుంటారు, ఫ్యామిలీ ఇవి ఉంటాయి కదా, గొడవలు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు, అవి కూడా సాల్వ్ చేస్తుంటారు. కొంతమంది సంబంధాలు చూడమని కూడా వస్తుంటారు. ఇదేంటో ఈ పాలిటిక్స్ అంటే ఇన్ని రకాలు ఉంటాయని అనిపిస్తుంది, వాళ్ళు కూడా వస్తుంటారు. సో ఎంతవరకు ఏం చేస్తున్నా నా వరకు అయితే తెలీదు, రావడం అయితే ఇవన్నీ అన్ని రకాలు జరుగుతుంటుంది. అంటే రెండింటి దాకా కూడా నైట్ ఫోన్ మాట్లాడుతుంటే మీకు ఎంత చిరాకు వస్తుంది, కోపం వస్తూ ఉంటుంది కదా. మీరు కూడా వర్క్ చేస్తారు కాబట్టి కోపం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సార్ ఏమంటారు, మరి ఇప్పుడు దాకా ఫోన్ లేనా, ఇప్పుడే కదా వచ్చింది అట్లా అని మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా అంటారా మీరు? నేనే తిడుతుంటాను, ఫోన్ ఆఫ్ చేస్తే కొంచెంసేపు, ఆఖరి ఫోన్ చేసేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతుంటారు, గంట సేపు తగ్గుతూనే ఉంటారు. తినేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని చెప్తే కూడా అక్కడ కూడా ఫోన్ మాట్లాడాల్సిందే, అన్ని ఇంపార్టెంట్ కాల్సే ఉంటాయి. సో మనం ఏం అనడానికి లేదు. ఇప్పుడున్న రాజకీయాల మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు లేడీస్ చాలా మంది పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోయారు రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత. సో ఇంతమంది లేడీస్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ఏదైనా మంచి అదే ఇంకా ఏమన్నా, ఇప్పుడైతే గవర్నమెంట్ సరిగ్గా లేదు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో ఎవరెవరు మినిస్ట్రీలో వాళ్ళు కానీ మంచిగా సక్సెస్ అయితే గానీ ఇంకా ముందు ముందు ఫ్యూచర్ లో లేడీస్ ఇంకా ఎక్కువ బయటకు స్కోప్ ఉంటుంది. మహిళలు ఈ మధ్య కాలంలోనే ఎక్కువ రాజకీయాల్లోకి రావడం కానీ జాబ్ చేయడం కానీ ఆర్థిక స్వావలంబన సాధించడం కానీ చాలా జరుగుతుంది. ఉమెన్ ఒక విధంగా అభివృద్ధి సాధించిందని చెప్పి మనం అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు, అంటే పొలిటికలే కాదు కదా, అన్ని రంగాల్లో కూడా మా ఉమెన్ చాలా ముందుకెళ్లారు. ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళల్లో ఒకవేళ ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ ఉంటే ఉండొచ్చునేమో కానీ ప్రతి ఫీల్డ్ లో ఇది లేడీస్ ఇది జెంట్స్ అనే ఇది లేకుండా అక్కడికి ట్రక్కులు కూడా లేడీస్ నడుపుతున్నారు, క్షవరం కూడా లేడీస్ చేస్తున్నారు, గుళ్ళల్లో పూజ చేస్తున్నారు. అన్ని రంగాలలో లేడీస్ ముందు ఉన్నారు కాబట్టి ఇంకా మనం వెనుకబడి కానీ ఇంకా ముందుకెళ్లాలని కానీ నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ ముందుకే ఉన్నారు, ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటాం తప్పితే ఇంకా ముందుకెళ్ళాలి. ఎవరు చదువుకోలేదు అలా ఒక్కవేళ ఎక్కడో 1% ఉండుంటారు అంతే. ఓకే, ఆల్మోస్ట్ అందరు ఉమెన్ దే ఆర్ వెరీ మచ్ వెల్ డెవలప్డ్ మెంటల్గా ఫిజికల్గా. ఓకే, అన్ని విధాలు. ఓకే, ప్రధానంగా రాజకీయాల్లో ఉండేటువంటి పురుషులకి ఇంట్లో ఉండేటువంటి భార్యల సహకారం లేకపోతే సక్సెస్ అవ్వటం చాలా కష్టం. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి ఇది ఫస్ట్ టైం ఫేసింగ్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్.